గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు జయశ్రీ ఆచారి. తోరిగా అన్న కన్సల్టెంట్స్ కోసం, తెలుగు వారందరి కోసం ఈ వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ నేను ఫెయిర్నెస్ ట్రీట్మెంట్ తాలూకా వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ వన్లో డ్రై స్కిన్ తాలూకా మోదీ కేర్ ఐటమ్స్కి సంబంధించిన వివరాలు అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ట్రీట్మెంట్ ఏ ఐటమ్స్ వాడాలి, ఎలా వాడాలనే విషయాలు, ఎందుకు వాడాలనే విషయాలు నేను ఇక్కడ అప్లోడ్ చేయదలుచుకున్నాను. మీరు వీడియో అంతా కూడా పూర్తిగా చూసి వివరాలు తెలుసుకుంటారని భావిస్తున్నాము. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడప్పుడు కూడా డేంజరస్ కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా సరే, ఎవరికైనా రికమెండ్ చేయాలనుకున్నా సరే, పూర్తిగా వీడియో అంతా చూసి మీరు వివరాలు తెలుసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చూపించిన పిక్స్లో, అంటే బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ నేను పెట్టాను, ఇవి ఈ విధంగానే మంచి రిజల్ట్స్ వస్తాయండి. 30 నిమిషాల వర్కౌట్లోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట, మోదీ కేర్ శ్లోక ఇంగ్రీడియంట్స్, తర్వాత డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్స్, ఫుడ్ ఆఫ్ ది ఎర్త్ ఎసెన్షియల్ అన్ని కలిపేసి మంచి కాంబినేషన్ అండి ఈ సెట్ పూర్తిగా ఆయిలీ స్కిన్ ఫేషియల్ కిట్ అనమాట ఇది. సో వీటి పేర్లన్నీ నేను చదువుతాను ఒకసారి. ఫ్రూట్ ఆఫ్ ది ఎర్త్ క్లెన్సింగ్ జెల్ విత్ ఎప్రికాట్ టీ ట్రీ ఆయిల్, మరకాన్ ఆర్గాన్ ఆయిల్ 3-in-1 క్లెన్సర్ టోనర్ మాయిశ్చరైజర్, అవకాడో ఫేస్ స్క్రబ్, శ్లోక హెడ్ అండ్ న్యూరిష్ ఫేషియల్ క్రీమ్ విత్ షియా బటర్ ఆల్మండ్ అండ్ ఆలివ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, చార్కోల్ మూర్మెంట్ ఫేస్ ప్యాక్ విత్ జెల్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు 2500 నుంచి 300 లోపల ఈ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయండి. నార్మల్గా ఈ ఫేషియల్ చేయడానికి మీకు బ్యూటీ పార్లర్లో ఇంచుమించుగా మినిమం 600 నుంచి కూడా తీసుకుంటారు ఆయిలీ స్కిన్ ట్రీట్మెంట్ కోసం. అయితే ఇక్కడ మీరు 2000 నుంచి 3000 లోపల ఈ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. కానీ ఈ కిట్ మాత్రం మీకు 12 నెలలు, అంటే సంవత్సరం పొడుగునా కూడా యూజ్ అవుతుందండి. డైలీ యూసేజ్లో యూజ్ అవుతుంది, తర్వాత వీక్లీ కేర్లో యూజ్ అవుతుంది, మంత్లీ ఫేషియల్ లో కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ కిట్ అంతా కూడా మీకు చాలా ఉపయోగకరమైన ఫలితాలు ఇస్తుంది. మీరు ఒకసారి ఫేషియల్ చేసుకుని మీరు వీక్లీ కేర్ డైలీ కేర్ చేసుకోకపోయినా సరే, మీకు నార్మల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది కదా, మన లైఫ్ స్టైల్ బట్టి కూడా మన స్కిన్ కూడా ఉంటుంది, మన ఆహార వ్యవహారాలు, తర్వాత టైమింగ్స్, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఆయిలీ ఐటమ్స్ తగ్గించాలి, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు, మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి, ఇలా చాలా మన లైఫ్ స్టైల్ ఉంటుంది. దాని మీద కూడా మీ స్కిన్ యొక్క ఒక ఒక ట్రీట్మెంట్ తాలూకా రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఉత్తి పైనుంచి మీరు ట్రీట్మెంట్ తీసేసుకోవడం వల్ల కూడా 100% రిజల్ట్స్ ఉంటాయని చెప్పలేము. అయితే ఒకసారి మీరు ఈ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 30 మినిట్స్లో మాత్రం మీ స్కిన్ చాలా మంచి గ్లో వస్తుంది. అది అలాగ కంటిన్యూస్గా ఉండడానికి మీరు మీ లైఫ్ స్టైల్ కూడా మీరు మంచి ఇంటేక్ తీసుకోవాలి, మంచి బాగా వాటర్ తాగాలి, తర్వాత బాగా పడుకోవాలి, నిద్రపోవాలి, పడుకునే టైం కూడా మీరు సఫిషియంట్ ఉండాలన్నమాట, నిద్రపోయే టైం కూడా సఫిషియంట్ ఉండాలి. తర్వాత ఇంటేక్ తీసుకున్నప్పుడు ఆయిలీ ఐటమ్స్ తగ్గించాలి, మంచి ఆయిల్ వాడాలి. మీరు వాడేటటువంటి మీ కిచెన్లో వాడేటటువంటి ఆయిల్ మంచిది అయి ఉండాలి. రైస్ బ్రాన్ ఆయిల్ మన మోదీ కేర్లో లభ్యమవుతుంది. ఆయిల్తో చేసిన ఐటమ్స్ మీరు తింటే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. అయితే ఇక్కడ మనం స్కిన్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేర్లు అండి, పేర్లు చూసారు కదా, ఈ పేర్లు చదువుతుంటేనే అవి ఎందుకోసం ఉపయోగపడతాయి, అందులోని ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. ఇంచుమించుగా ఈ పేర్లోనే అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ నేను కొద్దిగా క్లుప్తంగా ఒక్కొక్క ఐటెం గురించి నేను వివరణ చెప్తాను. ఈ మోదీ కేర్ ప్రొడక్ట్ పేర్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అనమాట, ప్రొడక్ట్స్ కూడా స్పెషల్ ప్రొడక్ట్స్ అండి. ఈ పేర్లు కూడా వాటికి తగ్గట్టుగానే అవి చదవగానే ఆ ప్రొడక్ట్ చూడగానే అది ఎందుకోసం మనకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్లో ఫ్రూట్ ఆఫ్ ది ఎర్త్ క్లెన్సింగ్ జెల్ గురించి వివరంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అప్రికాట్ ఫ్రూట్ ఇంకా టీ ట్రీ ఆయిల్ అనేటటువంటి రెండింటి ఇంగ్రీడియంట్స్ యూనిక్ కాంబినేషన్తో ఈ జెల్ అనేది వీళ్ళు తయారు చేశారు.
పిహెచ్ బ్యాలెన్స్డ్ సోప్ ఫ్రీ ఫార్ములా. సాధారణంగా మనం చాలామంది ఇంచుమించు 60% ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది, కానీ ముందు నుంచి కూడా సోప్ వాడేస్తుంటూ ఉంటామండి. సోప్ వాడకూడదు. మనం ఫేస్ వాష్ని ఫేస్ కోసం స్పెషల్గా తయారు చేసినటువంటి ఫేస్ వాష్లు మాత్రమే వాడాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, డిఫరెంట్ స్కిన్ వాళ్ళకి రకరకాల ఫేస్ వాష్లు లభ్యమవుతుంటాయి. మోదీ కేర్లో కూడా అద్భుతంగా మంచి రిజల్ట్ ఉన్నటువంటి ఈ ఫేస్ వాష్ మీరు వాడుకోవచ్చండి. జెల్, ఇది ఫేస్ వాష్ జెల్ అన్నమాట. సో ఇది ఎప్రికాట్ ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు. ఎప్రికాట్ ఫ్రూట్ ఎలా కలర్, ఆ కలర్ అవన్నీ కూడా అది ఏంటనేటటువంటి విషయం నేను ఇక్కడ పిక్ పెట్టాను. అదే కలర్లో ఉంటుందండి ఈ జెల్ కూడా, పింకిష్ రెడ్డిష్ లో పీచ్ కలర్లో ఉంటుంది. సో ఎప్రికాట్ ఎక్స్ట్రాక్ట్ జెంట్లీ క్లెన్సెస్ హైడ్రేట్ న్యూట్రిషియస్ స్కిన్. చాలా చక్కగా అది క్లెన్సింగ్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, న్యూరిష్ చేస్తుంది. అంటే మీకు ఇది వాడిన తర్వాత మీ స్కిన్ పట్టుకుంటే చాలా చక్కగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట, హైడ్రేటెడ్ అయి ఉంటుంది. తర్వాత టీ ట్రీ ఆయిల్ అనేది ఏంటంటే పెనిట్రేటెడ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా ఈ రెండింటి కాంబినేషన్లోని మీ పోర్స్ బాగా ఓపెన్ అయ్యి లోపల వరకు వెళ్ళి లోపల నుంచి కూడా స్కిన్ తాలూకా థర్డ్ లేయర్ వరకు, లేయర్స్ ఉంటాయి కదా, థర్డ్ లేయర్ నుంచి మీకు ఆయిల్ గ్లాండ్స్ నుంచి ఆయిల్, బ్యాడ్ ఆయిల్ అనేది, ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అండి. అవే పింపుల్స్ రూపంలో కూడా వస్తూ ఉంటుంది. ఆ లోపల నుంచి ఈ జెల్ అనేది క్లీన్ చేస్తుంది. ఆ క్లీన్ చేసినప్పుడు మీకు ఒకసారి మీరు ఫేస్ వాష్ చేసుకుంటే చాలా తేలికగా ఉన్నటువంటి అనుభూతి పొందుతారు. ఎందుకంటే ఆయిల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి. మీ మొహం, ఫేషియల్ స్కిన్ చాలా అంటే సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్స్ క్లీన్ అయినప్పుడు ఆ బరువు కూడా తగ్గి మీకు హాయిగా అనిపిస్తుంది. ప్లస్ పోర్స్ అన్ని ఓపెన్ అయ్యి గాలి అంటే ఆక్సిజన్ బయటికి లోపలికి బ్రీతింగ్ చక్కగా జరిగి మీ స్కిన్ కూడా బ్రీత్ చేస్తుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. బట్ చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. చెప్పిన దానికంటే కూడా మీరు వాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. తర్వాత ఆయిల్తో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఫేషియల్ జెల్ యూజ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా మంచి ఫీలింగ్, అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. తప్పకుండా ఇది అందరూ కూడా యూజ్ చేసుకుని అలాంటి బాధ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే 3-in-1 క్లెన్సర్ టోనర్ మేకప్ రిమూవర్ మాయిశ్చరైజర్ కూడా. గ్రీన్ టీ ఇంకా కెమోమిలిన్ అనేటువంటి 2 ingredients తయారు చేస్తారు. ఈ రెండింటి తాలూకా యూనిక్ కాంబినేషన్ లో స్కిన్ చాలా చక్కగా టోనింగ్ చేయడం జరుగుతుందండి. క్లెన్సింగ్ కూడా అవుతుంది, టోనింగ్ కూడా అవుతుంది, మేకప్ రిమూవింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది, మాయిశ్చరైజర్ గా కూడా ఇది పనిచేస్తుంది. మీరు క్లెన్సింగ్ జెల్ తో వాష్ చేసుకున్న తర్వాత ఈ టోనర్ తోని ఒక అంటే మీ యొక్క కాటన్ బాల్స్ మీద 4-5 drops తీసుకుని ట్యాప్ చేయాలి. నార్మల్ గా మీరు మేకప్ రిమూవింగ్ చేయాలంటే కాటన్ బాల్స్ మీద 4-5 drops పోసి అది మీ మొహం అంతా కూడా 1 step లో క్లీన్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి మీరు క్లీన్ చేస్తే మీ ఫేషియల్ మేకప్ అంతా కూడా క్లీన్ అయ్యి మళ్ళీ క్లెన్సింగ్ టోనింగ్ అన్ని అయ్యి ఫ్రెష్ గా మీకు అనిపిస్తుంది. సో ఈ కెమోమిలిన్ అనేది కూడా స్కిన్ కేర్ లోనే చాలా మంచి పాత్ర వహిస్తుందండి. మీరు నెట్ లో కూడా దీని వివరాలు మీరు పొందవచ్చు. చాలా వివరాలు ఉంటాయండి, ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తున్నాను, వీడియో పెద్దది అవుతుంది కదా. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి వస్తే అవకాడో ఫేస్ స్క్రబ్ విత్ ఓట్ మీల్ అండ్ నెరోలీ. ఈ పేర్లోనే ఉంది కదండి, ఓట్ మీల్, నెరోలీ, నెరోలీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ తో భరపూర్ అంటే పూర్తిగా నిండి ఉంటాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేస్తాయి, డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తాయి. అవన్నీ ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోతాయో స్కిన్ చక్కగా అందంగా గ్లోగా ముఖ వచ్చెస్ చాలా చక్కగా తయారవుతుంది అనమాట. చూడండి, ఏదైనా సరే ఒక ప్లేస్ ఇంప్యూర్ అంటే మనం డర్టీగా ఉన్నప్పుడు ఏంటవుతుందండి, బాగా కనిపించదు కదా. మనం అక్కడ ఉన్నటువంటి క్లీన్ చేసేస్తే చాలు, అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ క్లీన్ చేసేస్తే చాలు, చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది ఆ ప్లేస్. అదే విధంగా ముందు క్లీనింగ్ అనేది చాలా బాగా చేసేసుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్ గా న్యాచురల్ గ్లో మీ స్కిన్ లో కనిపిస్తుంది. ఓట్ మీల్ అనేది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇప్పుడు వరి తాలూకా చూడండి, ఒక మన బియ్యంతో తయారు చేసినటువంటి నలుగుపిండి వాడేవారు పూర్వం, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నలుగుపిండి వాడుతుండేవారు. దాని అర్థం ఏంటంటే అది డెడ్ స్కిన్ అంతా తీసేస్తుంది అనమాట నలుగుపిండి. అయితే దాని యొక్క ఫామే ఇది. ఓట్ మీల్ కూడా ఒక
అంటే కార్బోహైడ్రేట్ తాలూకా ఫామ్. అయితే దీంట్లో ఏంటంటే మీకు స్మూత్ గా ఉంటుంది, ఎక్కువగా గరుక లేకుండా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. ఈ ఓట్ మీల్ తోని, నెరోలి ఎక్స్ట్రాక్ట్ తోని, తర్వాత అవకాడో ఈ ఫ్రూట్ తోని చేసినటువంటి యూనిక్ కాంబినేషన్స్ ఇందులో ఉంటాయి. బాల్స్ ఒక చిన్న పార్టికల్స్ ఉంటాయండి, అవి రౌండ్ గా ఉంటాయి, స్కిన్ కి ఎలాంటి హార్మ్ చేయవు, చాలా స్మూత్ గా అది డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తాయి అనమాట. ఈ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడంలో రిజ్యూవినేట్ అవుతుంది, స్కిన్ రిజ్యూవినేట్ అవుతుంది, తర్వాత గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీరు ఏంటేంటి చేశారండి ఇంతవరకు? జెల్ యూజ్ చేశారు, 3-in-1 క్లెన్సర్ టోనర్ యూజ్ చేశారు, తర్వాత థర్డ్ స్టెప్ లో స్క్రబ్ యూజ్ చేశారు, ఓకేనా? సో ఒక్కొక్క స్టెప్ మీరు ఫాలో అవుతున్న కొద్దీ మీ స్కిన్ మరింత గ్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఐటెంకి వస్తే మరకన్ ఆయిల్ సబ్. నేను ముందే చెప్పాను, ఇది హైడ్రా న్యూరిషింగ్ ఫేషియల్ క్రీమ్ అనమాట. హైడ్రా న్యూరిషింగ్ ఫేషియల్ క్రీమ్ అనేటటువంటి ప్రోడక్ట్ మీకు ఫేషియల్ మసాజ్ కోసం యూజ్ చేస్తారు. ఇందులో కూడా అన్ని కూడా ఆయిల్స్ ఉంటాయండి, అంటే బ్యాలెన్సింగ్ ఫార్ములాలో ఉంటాయి. ఈ ఆయిల్స్ వల్ల మీకు ఎలాంటి హాని ఉండదు. ఆల్మండ్ ఆయిల్, షియా బటర్, ఇంకా ఆలివ్ ఆయిల్, మూడింటి యూనిక్ కాంబినేషన్ తో ఇది తయారు చేశారనమాట. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు వాడుకున్నప్పుడు టీ ట్రీ ఆయిల్ ని మీరు అందులో స్ప్రింకల్ చేసి ఇది అప్స్ట్రోక్స్ ఇస్తూ ఫేషియల్ మసాజ్ ఒక 20 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే టీ ట్రీ ఆయిల్ పూర్తిగా పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా అంటే క్విక్ రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి అనమాట, క్విక్ రిజల్ట్స్ మీకు తీసుకొస్తుంది. సో నెక్స్ట్ ఐటెంకి వస్తే చాలా మంచి ఐటెం అండి ఇది. ఇది చాలా మంచి ఐటెం, నా ఫేవరెట్ ఐటెం. తర్వాత మేము ఈ ఫేషియల్ కిట్ యూజ్ చేసి మేము ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఈ ఐటెంతో. దీని పేరు చార్కోల్ మోర్మడ్ ఫేస్ ప్యాక్ అని చెప్తారు. చార్కోల్ మోర్మడ్ ఫేస్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చార్కోల్ బ్లాక్ యాక్టివేటెడ్ అనమాట, యాక్టివేటెడ్ చార్కోల్. ఇప్పుడు బయట కూడా చార్కోల్ లభ్యమవుతున్నాయండి మార్కెట్ లో కూడా. అది మోదీ కేర్ లో ఉన్నటువంటి ఈ చార్కోల్ కి బయట చార్కోల్ కి డిఫరెన్స్ ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ అని చెప్తారు దీనికి. ఇది పూర్తిగా అంటే డ్రై అవ్వదండి, ఇది కొంచెం అంటే ఆయిలీగా ఉంటుంది. ఎంతసేపు అయినా సరే ఇది డ్రై అవ్వదు, యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది. ఇది కైలిన్ అనేటటువంటి చైనామిట్టి తాలూక ఎక్స్ట్రాక్ట్, మూరుమాడ్ ఎక్స్ట్రాక్ట్, హిజికి ఎక్స్ట్రాక్ట్. హిజికి అంటే ఇక్కడ మట్టి కాదండి, ఇది ఒక హెర్బ్ అనమాట. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఈ హెర్బ్ యాంటీ ఆక్సిడెంట్ గా బాగా పనిచేస్తుంది. సార్బిటాల్ అనేటటువంటి షుగర్ ఫ్రీ షుగర్ తాలూక కంటెంట్ కూడా ఇందులో ఉంటుందండి. C6H14O6 అనేటటువంటి కంటెంట్ ఇందులో ఉంటుంది. బీస్ వ్యాక్స్ అంటే తేనెమైనవి కూడా ఇందులో ఉపయోగిస్తారు. బెంటోనేట్ క్లే అనేది కూడా ఇందులో ఉపయోగిస్తారు. ముల్టాని మిట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉపయోగిస్తారు. ఉపయోగించి ఒక యూనిక్ కాంబినేషన్ లో ఈ యొక్క మోదీ కేర్ తాలూక చార్కోల్ బ్లాక్ చార్కోల్ మూర్మట్ ఫేస్ ప్యాక్ అని చెప్తారు. ఇది ఒక 10 నిమిషాలు మొహం మీద మీ ఫేస్ స్కిన్ మీద ఉంచుకుంటే చాలు. ప్యాక్ మీరు అప్లై చేసి 10 మినిట్స్ ఉంచుకుని తర్వాత దీన్ని అప్స్ట్రోక్స్ ఇస్తూ వాటర్ స్ప్రింకిల్ చేసి ఫేషియల్ మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అవ్వదండి, పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉండనవసరం లేదు, 10 మినిట్స్ చాలు. ఇది ఏం చేస్తుందంటే ఇందులో అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి, ఫ్రీ రాడికల్ రిమూవ్ చేస్తాయి. స్కిన్ లో ఇంకా ఏవైనా ఇంప్యూరిటీస్ మిగిలి ఉంటే అవన్నీ కూడా ఈ ఫేషియల్ ప్యాక్ కి అతుక్కుని బయటకు వచ్చేస్తాయండి మనం క్లీన్ చేసినప్పుడు. తర్వాత స్కిన్ కూడా చాలా బాగా గ్లో వస్తుంది. ఇందులో ఉన్నటువంటి రకరకాల స్కిన్ కేర్ ఐటమ్స్ వలన ఏంటవుతుందంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్, ఎక్కనే అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత బ్లాక్ స్పాట్స్, వైట్ స్పాట్స్ లాంటివి కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. ఆల్ పర్పస్ క్లీనర్ అండి ఇది, చాలా మంచి ప్రొడక్ట్ ఇది. ఇది నేను చెప్పిన దానికంటే మీరు వాడుకుంటేనే చాలా బాగా తెలుస్తుంది దీని సంగతి. సో అదండి, మీకు ఈ వీడియో తాలూకు వివరాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇది షేర్ చేస్తే ఏంటంటే మరికొంతమందికి ఈ వివరాలు తెలిసి వారి తాలూకా ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే ఇక్కడ జెల్ అనేది నేను పెట్టానండి. జెల్ అనేది ఏంటంటే అంతా క్లీనింగ్ అయిన తర్వాత మొహం పూర్తిగా కడుక్కున్న తర్వాత మీరు ఏదో ఒకటి అప్లై చేయాలి, మళ్ళీ అట్మాస్ఫియర్కి మళ్ళీ డైరెక్ట్గా టచ్ అవుతుంది కాబట్టి జెల్ అనేది అప్లై చేస్తే ఆయిలీ స్కిన్ వాళ్ళు మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ జెల్ అనేది తర్వాత ఏంటంటే ఫేస్ వాష్ అనేది ఈ ఫ్రూట్ ఆఫ్ ది ఫెయిర్నెస్ జెల్ అనేది కూడా రెగ్యులర్ వాడకం ఉండాలండి.
రెగ్యులర్ ఇది వాడుకోవచ్చు, మార్నింగ్ నైట్ ఇంకా మధ్యాహ్నం 3 సార్లు ఇది వాడుకుంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది. వీక్లీ స్కిన్ కేర్లో కూడా ఇది తప్పకుండా వాడాలి. వీక్లీ స్కిన్ కేర్లో ఏంటంటే, నేను స్పెషల్గా వీడియో తయారు చేస్తాను అయినప్పటికీ ఇక్కడ చెప్తున్నా, వీక్లీ స్కిన్ కేర్లో ఫేస్ వాష్ ఇంకా తర్వాత మూర్ మడ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా జెల్ అప్లై చేసుకోవాలి. 3 ఐటమ్స్ వీక్లీ మీరు ఉపయోగించుకోవచ్చు అండి. సో అదండి ఈ వీడియోలోని విషయాలు. ఆయిలీ స్కిన్ తాలూకా ట్రీట్మెంట్ మోదీకేర్స్ లోకా ప్రొడక్ట్స్ ఉపయోగించి ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కిట్ మీకు కావాలనుకుంటే మీరు ఈ వీడియో పంపించిన వారికి మీరు కన్సల్ట్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే అక్కడి నుంచి మీరు ఈ ప్రొడక్ట్స్ ఎలా మీకు లభ్యమవుతాయి, ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి, మీకు తక్కువ రేట్లో ఎలా వస్తాయి, మీరు ఏ విధంగా క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు ఈ ఐటమ్స్ ద్వారా, సో ఇన్కమ్ కూడా ఎలాగ వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.